నాయకుడు అంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తే నాయకుడు ప్రజల్లో ఉండే వ్యక్తే నాయకుడు ప్రజలతో కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తే ఒక నాయకుడు అందుకే హీఈ్ ఏ లీడర్ అంటారు అంతేగాని గెలిచే వరకు ఎన్నికల ముందు వరకు ఓట్లేసే వరకు వాళ్ళందరికీ కల్పించి చేతులూపి విజయం అందే అని చెప్పి విక్టరీ సింబల్ చూపించేసి తర్వాత కనుమరుగైపోతుంటారు చాలామంది నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో అంటే వైసీపీ హయాంలో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అంటే ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గ స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ అధిష్టానం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఇందులో ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా ఇక అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ఎమ్మెల్యేల మంత్రులు అవుతారు మంత్రుల తర్వాత ముఖ్యమంత్రులు అవుతారు అంటే రాజకీయంలో ఒక అంటే ఒక ఎంతో పట్టుదలతో ముందుకు వెళ్ళే నాయకుడు ఖచ్చితంగా అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ప్రజా సేవతో ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మంచి రాజ రాజకీయ నాయకుడు అని అనిపించుకుంటారు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫున నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై మంది ఉన్నారు ఒక ముగ్గురు అటు ఇటు కాకుండా ఎమ్మెల్యేలుగా అయితే ఉన్నారు ఏ పార్టీ తరఫున ఉన్నారు ఇంకా క్లారిటీ లేదు ఇంకా జనసేన తరపున ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా ఆయన జనసేనలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు క్లారిటీ లేదు కాకపోతే జనసేన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారని అనుకోవాలి అధికారికంగా ఆయన రిజైన్ చేయలేదు కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఈ నూట ఐదు మంది ఎమ్మెల్యేల విషయం ఒకసారి చూసుకుంటే నూట మంది ఎమ్మెల్యేల్లో తొంభై మంది షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఏంటి ఈ షాడో ఎమ్మెల్యేల గోళ అని అనుకుంటే కనుక నియోజకవర్గాల్లో పూర్తిగా కనిపించని ఎమ్మెల్యేలు కనుమరుగైన ఎమ్మెల్యేలు ఎక్కడో దూరంగా ఉండి ఆ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల నియోజకవర్గంలో ఉండాల్సిన ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉంటాడు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఏదో ఒక జిల్లాలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఏ చెన్నైలోనో లేదంటే ఏ బెంగళూరులోనో లేదంటే ఇంకా ఉంటే కొంతమంది విదేశాల్లోనూ ఉంటున్నట్లు అంటే మరి ఆ ఎమ్మెల్యే లేకపోతే ఆ నియోజకవర్గంలో సమస్యల పరిస్థితి ఏంటి అంటే ఆ ఎమ్మెల్యేకు చెందిన బామ్మద్దులో బావలో అన్నలో తమ్ముళ్ళో లేదంటే వాళ్ళ అనుచరులో ఎవరొకళ్ళు అక్కడి నుంచి మొత్తం చక్కెర మొత్తం చక్రం తిపుతూ ఉంటారు వాళ్ళనే షాడో ఎమ్మెల్యేలు అంటారు ఇలాంటి వాళ్ళు మొత్తం తొంభై మంది ఉన్నారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా అంశాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెర మీదకు తీసుకొచ్చారు ఎందుకు అంటే ఈ షాడో ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏంటి అంటే ఎక్కడో ఉన్న అసలైన ఎమ్మెల్యేతో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మంత్రాలు జరుపుతూ ఉంటారు డబ్బులు ఖర్చు పెడితే కానీ ఇక్కడ వీళ్ళకి ఏ పనులు అవ్వవు వీళ్ళ మాత్రం ఇక్కడ పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు చివరికి వాలంటీర్ల మీద పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు అక్కడ గ్రామ సెక్రటేరియట్లో ఉండే ఉద్యోగాల మీద పెత్తనాలు చలా ఉద్యోగుల మీద పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు ప్రతి దాంట్లో నేను పలానా ఎమ్మెల్యే అనుచరుణ్ణి బాస్ ఇలా చెప్పారు మీరు ఇలా చేయాల్సిందే అని చెప్పడం అవసరమైతే ఒకసారి కాన్ఫరెన్స్లో కలిపి ఆయనతో మాట్లాడించడం ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పి ఆయనతో ఒక ఒక స్వరం ఒక బలమైన స్వరం వినిపించడం దీంతో ఈ వీళ్ళు కూడా తర్వాత నుంచి ఆయన ఫోన్ చేసినప్పుడల్లా ఆయనే ఎమ్మెల్యే అనే రేంజ్లో వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం ఆయన చెప్పినట్టు చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇది ఇమీడియట్గా దీని మీద దృష్టి సారించకపోతే గనక త్వరలో వైసీపీ ప్రభుత్వం మీద ఒక మచ్చపడే అవకాశం ఉంటుంది అనేది చాలామంది వైసీపీ శ్రేయోభిలాషులు తెరమీదకు తీసుకొచ్చిన అంశం ఎందుకంటే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి జరగట్లేదు అనడానికి లేదు చాలానే ఉన్నాయి సో అటువంటి నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ తరహా పనులు చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు కానీ నియోజకవర్గాలు దూరంగా ఉంటున్నారు పెద్దగా పట్టించుకోవట్లేదు అధికారంలో లేం కదా అని కానీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అదేం చేయకుండా ఎక్కడో ఒక మూల కూర్చొని అక్కడి నుంచి ఎక్కడ తిప్పి ఈ లోపల ఈ షాడో ఎమ్మెల్యేలు మొత్తం వ్యవస్థను తగలేసి పడేస్తూ ఉంటే నాశనం చేసేస్తూ ఉంటే ఇంకా రాజకీయాల మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఉంటుంది అనేది కూడా కొంత బహిరంగా చెబుతున్నమాట మరి దీని మీద నజర్ పడుతుందా వైసీపీ టీడీపీలు ప్రధానంగా ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం దీని మీద నజర పెట్టకపోతే పరిస్థితి ముందు ముందు ఎంతవరకు వెళ్తుంది ఈ షాడో ఎమ్మెల్యేలతో అనేది కూడా ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్న పరిస్థితి చూద్దాం దీని మీద నిర్ణయం తీసుకుంటారేమో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి